జగిత్యాల జిల్లా కలెక్టర్పై ఢిల్లీలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేయడాన్ని నిరసిస్తూ పట్టణ బీజేపీ పార్టీ తరఫున ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు కోరారు. చెక్ పవర్ కోసం వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో చూడు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళను ఒక దోషుల్లాగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి స్టేషన్లలో పెడితే ప్రజానిక మొత్తం తలదించుకునే విధంగా బాధపడ్డారు. ఆ విషయాన్నే మా గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ, ఇది తప్పు, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడం అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో, కలెక్టర్ గారు ఉన్నారో, కలెక్టర్ గారు దీనిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తే దాంట్లో కొంతమంది రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ అధికారులతో వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నా చేయడం జరిగింది. ఆ రెవెన్యూ సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ అధికారులు ఉన్నారో, వివిధ మండలాల నుంచి వెళ్ళి అప్పుడప్పుడు పోగు చేసి వాళ్ళు డ్యూటీలలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా చిన్న మేము గొడవ చేసినట్టయితే చిన్న రోడ్డుకి మేము వినతి పత్రం ఇస్తే ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసుకు ప్రొటెక్ట్ చేసి మా మీద కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో పాట టీఆర్ఎస్ కార్యకర్తలతో రెవెన్యూ సిబ్బందితో ధర్నా చేసినటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా దాంట్లో పాట డ్యూటీలో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి సెలవు పెట్టిండ్రు, ఏ విధంగా పెట్టిందని చెప్పని శాఖపరమైన చర్యలు తీసుకోకపోతే మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే రెవెన్యూ సిబ్బంది అంటే మాకు కూడా గౌరవం ఉంది, రెవెన్యూలో పాట మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము అందరినీ తప్పుపడలేదు, కొందరిని కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడేసుకుని వచ్చి మొన్న ధర్నా చేసిన వాళ్ళ మీదనే మేము ఇవాళ దర్గా చేయడం జరుగుతుంది.